కారెంట్స్ ప్రీమియం ఓ ఆప్షనల్ అండి. సో దీంట్లో ఏంటంటే మనకి పేట్ ఆలివ్ కలర్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇంతకుముందు మనకి కియాలో కానీ సోనెట్ అండ్ సెంటాస్లో ఉండేది, బట్ ఇప్పుడు కారెంట్స్లో కూడా ఈ కలర్ అనేది స్టార్ట్ అయింది. సో మనకి ఫ్రంట్ వైజ్ లుకింగ్ చూసుకుంటే మనకి కంప్లీటెడ్గా లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అండ్ ల్యాంప్స్ వచ్చేసి మనకి హెలోజిన్ ల్యాంప్స్ వస్తాయి, హెడ్ ల్యాంప్స్. డిఆర్ఎల్స్ అనేవి కంప్లీట్గా జీరో. పార్కింగ్ సెన్సార్స్ కూడా మనకి ముందేం రావండి, ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రం పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి, అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. సో చూసినట్టయితే మనకి డిఆర్ఎల్స్ ఏం రావు, కంప్లీట్గా జీరో అనమాట. ఇండికేటర్స్ వచ్చేసి మళ్ళీ మిర్రర్కే వచ్చాయి, అండ్ వీల్ వచ్చేసి 16 ఇంచ్ ఉంటుంది డీజిల్ అయితే, పెట్రోల్ అయితే 15 ఉంటుంది. ఆల్ వీల్స్కి కూడా డిస్క్ బ్రేక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట, దీని లోపల ఉంది కదా డిస్క్ బ్రేక్స్. సో 4 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ వస్తాయి మనకి. సో అండ్ ఫైనల్గా ఏంటంటే మళ్ళీ మాన్యువల్ వచ్చిందండి కారెంట్స్లో కూడా, అది కూడా ప్రీమియం ఓలో కూడా మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే ప్రీమియంలో ఐఎండి ట్రాన్స్మిషన్ మాత్రమే ఉండేది, బట్ ఇప్పుడు మాన్యువల్ కూడా వస్తుందన్నమాట. సో అండ్ ఇక్కడ ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇది ISG ఆప్షన్ అండి, అండ్ ఇది వచ్చేసి మనకి ట్రాక్షన్ కంట్రోల్. ఇది హెడ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్, 1, 2, 3 అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా, సో ఆ అడ్జస్ట్మెంట్ అనమాట. అండ్ ఫైనల్గా ఒకసారి వెహికల్ స్టార్ట్ చేద్దాం, అండ్ ఇది వచ్చేసి మనకి కీ అండి. సో కీ చూసారు కదా చాలా ప్రీమియం ఉంది కదా. బేసిక్గా ఏంటంటే ప్రీమియంలో మాత్రం మనకి ఓన్లీ కీ మాత్రమే వస్తుంది, బట్ ప్రీమియం ఓలో మాత్రం ఇలా కీ వస్తుంది అనమాట సెంట్రల్ లాకింగ్, అదే నార్మల్ అయితే మాత్రం రాదు. సో ఒకసారి వెహికల్ కూడా స్టార్ట్ చేద్దాం. సో వెహికల్ స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి MID లో ఏంటంటే ఇక్కడ 70 చూపిస్తుంది కదా, ప్రజెంట్ ఫ్యూయల్ ఎంత ఉందనే చూపిస్తుంది అనమాట దాంట్లో మనకి. అండ్ ఇక్కడ మనకి ఫైల్స్ లైక్ మనకి ఆ MID మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో ఏమేమి చూపించాలి, డ్రైవ్ టు డిస్ప్లే అంటే TPMS టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. సో అది డ్రైవ్ టు డిస్ప్లే అంటే రన్నింగ్లో ఉన్నప్పుడు మాత్రమే చూపిస్తుంది, ఒకవేళ ఆగినప్పుడు చూపించాలంటే ఏ టైర్లోనే గాలి తక్కువ ఉన్నప్పుడు మాత్రమే చూపిస్తుంది, అదర్వైజ్ అనేది చూపించదు అనమాట దాంట్లో. అండ్ స్టీరింగ్ వచ్చేసి మనకి రౌండ్ స్టీరింగ్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి మోడ్ అండి, మనకి బ్లూటూత్ కానీ FMs కానీ కనెక్ట్ చేసుకోవాలంటే ఇదనమాట. ఫర్ సపోజ్గా మనం బ్లూటూత్ కనెక్షన్ చేసామనుకోండి, FM లో ఒక కన్వర్ట్ అవ్వాలండి, ఇది ప్రెస్ చేస్తే మోడ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్లూటూత్ నుంచి FM లో కన్వర్ట్ అవుతుంది. ఇది వాయిస్ కమాండర్, మనం బ్లూటూత్లో కనెక్షన్ ఉన్నప్పుడు కాల్ టు ఫర్ ఎక్స్ పర్సన్ అంటే కాల్ వెళ్ళిపోతుంది. ఇది కాల్ లిఫ్ట్ చేయడం కానీ కాల్ కట్ చేయడం కానీ ఇదే యూజ్ అవుతుంది. అండ్ ఇది మన ఫేవరెట్స్ ఏమైనా ఉంటే ఫేవరెట్స్ అనేవి ఫర్ సపోజ్గా దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఫేవరెట్స్ ఏమైనా యాడ్ చేసామనుకోండి అవి ఫేవరెట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మన హోమ్ అని, వాయిస్ మెమో అని, ప్రైవసీ మోడ్ అని. సో ఇప్పుడు అది ప్రెసెంట్ మనకి నన్లో ఉంది కదా, సో ఏం లేదన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా యాడ్ చేసుకుంటే ఇది ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఫేవరెట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందన్నమాట. అండ్ ఇది మనకి వాయిస్ అప్ అండ్ డౌన్ చేసుకోవడం, అండ్ ఇది సాంగ్స్ అనేది కూడా చేంజ్ చేసుకోవడం కోసం అన్నమాట ఇది. అండ్ స్టీరింగ్ కూడా వచ్చేసి మనకి టిల్ట్ ఉంటుంది అన్నమాట, నాట్ టెలిస్కోప్, ఓన్లీ టిల్ట్ ఒకటి వస్తుంది మనకి కంప్లీటెడ్గా. అండ్ ఇవి మనకి ఇండికేటర్స్ అండి. సో ఇండికేటర్స్ నార్మల్గా ఉంటుంది, హెడ్ ల్యాంప్. సో ఈ హెడ్ ల్యాంప్స్ కూడా మనకి హెలోజన్ వస్తాయన్నమాట. సో ఇది వచ్చేసి మనకి వైపర్కి సంబంధించింది. అండ్ ఇక్కడ అండి, సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ 2 గ్లాస్ అండ్ చైల్డ్ లాక్ అన్నమాట. సో ప్రతిదీ కూడా పవర్ విండోస్ వచ్చాయి, 4 పవర్ విండోస్. అండ్ ఇది వచ్చేసి మనకి వెహికల్ లాక్, సారీ వెహికల్ వచ్చేసి మనకి లాక్ అన్లాక్ అండి. సో బయట కూడా మనకి ORVM అడ్జస్ట్మెంట్ ఇచ్చారు, ఫర్ సపోజ్ ఇది R ఉంది రైట్ సైడ్ అనమాట, L ఉంటే లెఫ్ట్ సైడ్ అని. సో R సైడ్ ఉంది కాబట్టి మనం ఇది ప్రెస్ చేసామనుకోండి, సో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. సో ORVM అడ్జస్ట్మెంట్కి వచ్చారు, బట్ క్లోజింగ్ అనేది లేదు. అండ్ ఇక టచ్ స్క్రీన్ అండి. సో ఈ ప్రీమియం ఓలో ఏంటంటే మనకి టచ్ స్క్రీన్ అనేది యాడ్ చేశారు, ప్రీమియంలో మాత్రం కంప్లీట్గా టచ్ స్క్రీన్ అనేది రాదు, జస్ట్ ఇక్కడ డమ్మీగా ఉంటుందన్నమాట. బట్ ప్రీమియం ఓలో మాత్రం ఈ టచ్ స్క్రీన్ యాడ్ చేశారు. సో ఇదంతా కూడా మనకి వైట్గా కనిపిస్తుంది, అంతా కూడా స్టిక్కరే అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకు వద్దు అని అంటుంటే ఈ స్టిక్కర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు లైక్ ఎక్కడైనా సరే. సో ఇది వాల్యూమ్ సంబంధించింది. అండ్ టచ్ స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుంది మనకి దీంట్లో. అండ్ మనకి దీంట్లో మెయిన్ ఫీచర్ చెప్తాను, DRVM అని కనిపిస్తుంది కదా, డ్రైవ్ రేర్ వ్యూ మానిటర్ మిర్రర్ అనమాట. సో దీనివల్ల యూస్ ఏంటంటే మనం లైక్ డ్రైవింగ్లో కూడా బ్యాక్ సైడ్ వ్యూ చూడొచ్చు అనమాట. సో ఇది అనేబుల్ టు ద వెహికల్ పార్కింగ్ అని వస్తుంది కదా. సో ఒక్కసారి మనం హ్యాండ్ బ్రేక్ తీసామనుకోండి, ఇది ప్రెస్ చేస్తే, సో చూడండి
బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. సో బ్యాక్ సైడ్ వ్యూ అనేది క్లియర్గా ఉంటుంది అనమాట దీంట్లో చూసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ కనెక్షన్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో కానీ ఆల్రెడీ మన దాంట్లో వీడియోస్ కూడా ఉన్నాయి. సో బ్లూటూత్ ఎలా కనెక్షన్ చేసుకోవాలి ఏంటి అనేది దాంట్లో చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి పార్కింగ్ లైట్స్, సో పార్కింగ్ లైట్స్ ఇవి ఏసీ ఈవెంట్స్ అనమాట మనకి. సో కంప్లీట్గా ఏసీ ఈవెంట్స్ ఇక్కడ ఏంటంటే కార్నర్కి అక్కడికి వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్ప్రే అనమాట, లైక్ మనకి పర్ఫ్యూమ్స్ వాడతాం కదా ఆ పర్ఫ్యూమ్స్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ అండ్ ఇక్కడ కార్నర్కి ఫిఫ్త్ వన్ వస్తుంది అనమాట దీంట్లో కంప్లీటెడ్గా. అండ్ ఇది వచ్చేసి మనకి ఏసీ అడ్జస్ట్మెంట్ అండి. సో ఈ ఏసీ అడ్జస్ట్మెంట్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ 2 or 3 points మాత్రం ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఎక్కువగా మీరు పెట్టుకుంటే ఏమవుతుందంటే గ్లోయర్ అనేది ఎక్కువ వస్తుంది తప్ప కూలింగ్ అనేది రాదు అనమాట. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 2 or 3 points ప్రిఫర్ చేసుకోండి. అండ్ ఇది ఏసీ ఆన్ అండ్ ఆఫ్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి ఏంటంటే లోపల ఉన్న ఏసీ అనేది లోపలే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఇన్కేస్ కనుక ఇది ప్రెస్ చేసామనుకోండి బయట నుంచి వచ్చే ఎయిర్ అంటే లైక్ దుమ్ము కానీ ఏది ఉన్నా కానీ లోపలికి ఎంటర్ అయిపోతుంది. సో ఇదే ప్రిఫర్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఇది కూలింగ్ లైక్ ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో ఈ బ్లూ ఉన్నంత వరకు కూలింగ్, ఇది ఉన్నంత వరకు అయితే వామ్ అనమాట హీట్ వస్తుంది. సో ఇది మనకి ఏసీ ఎక్కడ రావాలనేది. సో ఇది మనకి ప్రజెంట్ ఫేస్కి వస్తుంది, ఫేస్ అండ్ లెగ్స్కి వస్తుంది ఇక్కడికి వస్తే. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ లెగ్స్కి మాత్రమే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి లెగ్స్ అండ్ ముందు మనకి ఇక్కడ ఉంది కదా, సో ఈ పార్ట్ నుంచి కూడా ఎయిర్ వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ముందు నుంచి రావడం. సో ఈ దీనివల్ల యూజ్ ఏంటంటే అడిషనల్గా స్పెషల్గా వింటర్ సీజన్లో మనకి రన్నింగ్లో లైక్ ఫాగ్ అంతా పడుతుంది కదా, ఇది ప్రెస్ చేసుకొని దీన్ని కనుక మనం హీట్లో పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా క్లియర్ విజన్ అనేది ఉంటుంది అనమాట దాంట్లో. అండ్ ఇవన్నీ కూడా డమ్మీలండి. సో ఇది ఎందుకు డమ్మీలు అంటే టాప్ ఎండ్లో ఈ ఫ్రంట్ టూ కూడా మనకి వెంటిలేటర్ సీట్స్ వస్తాయి కాబట్టి. అండ్ ఇది C2C కేబుల్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది, 12 watts వస్తుంది దీంట్లో. అండ్ ఇది వచ్చేసి USB అనమాట. సో టాప్ ఎండ్లో అయితే ఇది ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్, సో మన మొబైల్ మామూలు అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ సో 6+1 అనమాట. సో 6+1 అంటే ఆర్ అంటే రివర్స్ అనమాట. సో రివర్స్ పడాలంటే గుర్తుంది కదా అండి, నాబ్ ఉంది కదా, ఈ నాబ్ ప్రెస్ చేసి ఫస్ట్కి వేస్తే రివర్స్ వస్తుంది లైక్. సో ఫస్ట్ వేస్తే రివర్స్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు నాబ్ ప్రెస్ చేయకుండా ఎన్నిసార్లు వేసినా సరే మనకు ఆటోమేటిక్గా ఫస్ట్లోనే పడుతుంది, రివర్స్ అనేది ఖచ్చితంగా పడకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ అండ్ కప్ అండ్ బాటిల్ హోల్డర్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ కూడా వచ్చింది, లైక్ అడ్జస్ట్మెంట్ వచ్చింది. అండ్ ఇది మనకి కాయిన్ బాక్స్, ఇది వద్దు రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో అండ్ అలాగే మిర్రర్ వచ్చేసి నార్మల్ మిర్రరే ఉందన్నమాట, సో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్లాసెస్ వస్తుంది, ఇది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనకి స్పెట్స్ బాక్స్ హోల్డ్ చేసుకోవడానికి. సో హెలోజిన్ ల్యాంప్స్ వచ్చాయి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ 5 seats ఉన్నాయి కదండి, అవి సీట్ బెల్ట్ పెట్టుకోబోతే ఇక్కడ రిమైనింగ్ చేస్తుంది మనకు ఒకసారి. దీంట్లో ప్లస్ ఏంటంటే మనకి ప్రీమియంలో కానీ దేంట్లోనే కానీ డ్యూయల్ ఇంటీరియర్ వస్తుంది అన్నమాట, బీచ్ విత్ బ్లాక్. సో అండ్ సీటింగ్ చూసుకున్నట్లయితే అండి ఇది కంప్లీటెడ్గా మనకి ఫ్యాబ్రిక్ వస్తుందన్నమాట, స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది. సో చూస్తుంటే మనకు అలా లేదు కానీ చాలా బాగుందండి, ఇది కంఫర్ట్గా ఉందన్నమాట. దీంట్లో కూడా వెంటిలేటర్ లాగా మనకి అన్ని హోల్స్ వచ్చేసాయి. సో అండ్ అడ్జస్ట్మెంట్ అనమాట మనకి అప్ అండ్ డౌన్ ఫ్రంట్ బ్యాక్ అండ్ నీ కూడా మనకి అడ్జస్ట్మెంట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్యూయల్ క్యాప్ ఓపెన్. అండ్ అలాగే సెకండ్ రోజు చూద్దామండి. సో దీంట్లో కంప్లీట్గా మనకి 6 speakers వస్తాయన్నమాట, 4 doors 4 speakers అండ్ ఫ్రంట్ మనకి 20 వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి బాటిల్ హోల్డర్స్ అండ్ అంబరిల్లా కానీ ఇవి హోల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి సన్సైడ్ డోర్ కర్టన్స్ కూడా వచ్చాయండి. సో చూసినట్లయితే సన్సైడ్ డోర్ కర్టన్స్ కూడా వచ్చాయి మనకి దీంట్లో. ఇది సెకండ్ రో అండి. సో ఇప్పుడు ఈ సీట్ ఫోల్డింగ్ కూడా ఎలా ఉంటుందంటే అండి, మనకి నార్మల్ వెహికల్స్ కంటే జస్ట్ మనం దీన్ని ఫ్రంట్ అన్నామనుకోండి, సో కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది. అటు సైడ్ ఏంటంటే మనకి వన్ టచబుల్ బటన్ ఉంటుంది, బట్ ఇటు సైడ్ అనేది జస్ట్ మనం 1 time ఇలా అన్నామనుకోండి కంప్లీట్గా అదే ఫోల్డ్ అవుతుంది. దెన్ మనం 3rd row వెళ్ళడానికి అవైలబుల్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్, హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది వచ్చింది దీనికి అండ్ అక్కడ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఆర్మ్ రెస్ట్ వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఆర్మ్ రెస్ట్ ఉంది కదా, సో ఆర్మ్ రెస్ట్ కూడా వచ్చిందండి. ఇఫ్ ఇన్ కేస్ ఇది మనకి బ్యాక్ సైడ్ రిక్లైన్ అవుతుందా అంటే
ఇది ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి మనం బ్యాక్ సైడ్ అంటే రిక్లైనింగ్ కూడా వస్తుందన్నమాట దీంట్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ పాకెట్ కూడా ఇచ్చారండి మనకి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి రూఫ్ ఏసీ. సో సెకండ్ అండ్ థర్డ్ రోకి వచ్చేసి మనకి కంప్లీట్గా రూఫ్ ఏసీ వస్తుంది విత్ ల్యాంప్స్ అండ్ హ్యాండిల్ వస్తుంది. సో ఇక్కడ సెకండ్ రో అండ్ థర్డ్ రోకు ఏసీ అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఇక్కడే ఉంటుందండి. 0 to 4 ఉంటుంది. సో అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ నుంచే చేసుకోవాలన్నమాట. మ్యాక్స్ 2 వరకు ప్రిఫర్ చేస్తే బెస్ట్. అండ్ ఇక్కడ సి కేబుల్ 2 ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వ్యూ అండి కంప్లీటెడ్గా. ఇది కంప్లీట్ అసలు నార్మల్గా ఉండే బూట్ స్పేస్ అండి వితౌట్ రెక్లింగ్. సో ఇక్కడ హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అన్నమాట ఇక్కడ అండ్ ఇక్కడ. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఈ బూట్ స్పేస్ అనేది సరిపోకపోతే మనం ఇది ఉంది కదండి దీన్ని ఇలా అనేసి. సో కంప్లీట్గా అది ఫోల్డ్ అయ్యాక ఇది మనకు బూట్ స్పేస్ అండి. అండ్ ఒకవేళ మనకి ఈ బూట్ స్పేస్ కూడా సరిపోలేదు అని అనుకుంటే ఈ 2 సీట్స్ కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో పెద్ద ప్లస్ ఏంటంటే ఈ 2 సీట్స్ కనుక ఫోల్డ్ చేస్తే లైక్ మనకి ఇది మినీ హోటల్ లాగా అనమాట. సో ఇందులోనే కూడా స్టే చేయొచ్చు, ఇద్దరు పర్సన్స్ కంఫర్టబుల్గా పడుకోవచ్చు. సో అది ఎలానో ఒకసారి చూపిస్తాను. సో ఫైనలీ చూసేయండి. సో అక్కడ పర్సన్ పడుకుంటే ఇక్కడ వరకు కూడా మనకి లెగ్స్ అనేది తగలకుండా ఉంటుంది. సో మీకు కంప్లీట్గా బెడ్లా ఉంటుంది అన్నమాట మీకు దీంట్లో. అండ్ మెయిన్ ప్లసెస్ ఏంటంటే మనకి పైన రూఫ్ ఏసీస్ ఉంటాయి కాబట్టి ఏసీ కూడా చాలా ఈజీ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువగా మనం మొబైల్ యూజ్ చేస్తే మనకు అక్కడ మొబైల్ ఛార్జింగ్ సాకెట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి మొబైల్ ఛార్జింగ్ సాకెట్స్ ఉంటాయి. అండ్ మొబైల్ హోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ వాటర్ కప్ వాటర్ బాటిల్స్ కానీ కాఫీ కప్స్ కానీ ఏవైనా సరే మనం ఇక్కడ హోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట కంప్లీటెడ్గా. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇది స్పేస్ వద్దు అని అనుకుంటే లైక్ ఎస్. సో ఇది సో ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకి ఇంకా బ్యాక్ రావాలంటే ఇట్లా అనుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అనమాట దీంట్లో మీకు. సో ఇలా చేసినా సరే మీకు కాలేజ్ బ్యాగ్స్లో ఉంటాయి కదా, సో ఆ కాలేజ్ బ్యాగ్స్ అనేవి ఈజీగా ప్లేస్ సరిపోతుంది మనకి దీంట్లో. ఏంలో ఏంటంటే మనకి షార్క్ ఫిన్ యాంటీనా ఇలా రాదండి, నార్మల్గా మనకి యాంటీనాలో వస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే ప్రీమియం ఓలో మాత్రం షార్క్ ఫిన్ యాంటీనా వచ్చింది. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి మనకి. సో ఇది సెకండ్ రో అండి. ఈ సెకండ్ రో ఇందాక చెప్పాను కదండి వన్ టచబుల్ బటన్ అని, ఇక్కడ వన్ టచబుల్ సీట్ కనిపిస్తుంది కదా, జస్ట్ మనం దీన్ని ప్రెస్ చేసామంటే సరిపోతుంది. సో కంప్లీటెడ్గా అదే ఫోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మనం థర్డ్ రోకి వెళ్ళడానికి అనేది ఈజీ ఉంటుంది. సో ఒకసారి థర్డ్ రోలోకి వెళ్ళి లైక్ సో చూడండి, నాట్ బ్యాడ్ అండి. సో మంచిగానే ఉందన్నమాట లెగ్ స్పేస్ అనేది. 7 సీటర్లో ఈ మాత్రం ఉన్నా బెటర్. అండ్ మనకి ఎగ్జాక్ట్లీగా పైన ఏసీ వస్తుంది, ఇందాక చూపించాయి కదా ఛార్జింగ్ సాకెట్స్ ఇవన్నీ కూడా. అండ్ నాకు పక్కన సీట్ కో సీట్ అన్నమాట ఇది. అండ్ మనకి పెద్ద ప్లస్ ఏంటంటే ఇప్పుడు మనం దిగాలన్నా కానీ డ్రైవింగ్ సీట్లో ఉన్న పర్సనే రావాలని ఏం లేదు, జస్ట్ మనం ఇక్కడ వన్ టచబుల్ బటన్ ఉంది కదా ఇది మనం ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది. సో కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది మనం ఇస్తే సరిపోయి. అండ్ మళ్ళీ మనం హోల్డ్ చేసుకో రైట్ లైక్ దిస్ అండి. అండ్ ముందండి సో యూజువల్గా 1 పవర్ బటన్ వస్తుంది మనకి. అండ్ ఫైనల్గా మనకు ముందు చూసుకున్నట్లయితే సో ఇక్కడ సర్వీస్ సంబంధించిన మాన్యువల్ కానీ అవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి అన్నమాట దీంట్లో కంప్లీటెడ్గా. సో అండ్ ఇది మనకి డాష్ బోర్డ్. అప్
ప్రీమియం బెస్టా, ప్రీమియం ఓ బెస్టా అని అంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను కదండి, ప్రీమియం ఓ ది బెస్ట్ అండి. ఎందుకంటే మనకి దానికి దీనికి వచ్చేసి ఒక 48,000 రూపీస్ మనకి వేరియేషన్ వస్తుంది. ఈ 48,000లో మనకి వచ్చే ఫీచర్స్ కూడా టచ్ స్క్రీన్ వస్తుంది 8 ఇంచెస్, దాంట్లో మనకి ఆండ్రాయిడ్ ఆటో కానీ అండ్ ఆర్ కార్ ప్లే కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ వస్తుంది, స్టీరింగ్ మీద ఆడియో కంట్రోల్స్ వస్తాయి. అండ్ మనకి ORVM అంటే బైక్ సైడ్ ఉన్న మిర్రర్కి ఇండికేటర్స్ వస్తాయి అన్నమాట. అదే ప్రీమియంలో ఏంటంటే బాడీకి వస్తుంది, అదే దీంట్లో ఏంటంటే మనకి సైడ్ ఇండికేటర్స్ వస్తాయి అన్నమాట. అండ్ పైన మనకి షార్క్ ఫిన్ ఆంటీనా వస్తుంది, అండ్ బ్యాక్ సైడ్ రివర్స్ కెమెరా కూడా వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ మనం బయట పెట్టించుకోవాలన్నా ఈజీ టు ఈజీ ఒక 70-80K అవుతుంది. దానికంటే బెటర్ ఒక 48,000లో ఇన్బుల్ట్గా మనకి కంపెనీ వస్తుంది కాబట్టి, కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇది ప్రీమియం ఓ తీసుకోవడం అనేది ది బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అన్ని బట్టి చూస్తే మనకి ప్రీమియం ఓ ది బెస్టే కదా. సో మీరేమంటారు, మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కానీ ఈ వెహికల్ ఫీచర్స్ కానీ, సో దాని గురించి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.